हाई फ्रेंड्स वेलकम टू जय पल्लांडे चैनल वाला वीडियो डिस्कस पाइंटे स्लॉट बुकिंग अने चेयर मैं स्लॉट बुकिंग कटे मुझे मन पे प्रोसेसिंग फीस पे चेयर मैं दी संबंधित सर्टिफिकेट्स स्लॉट बुकिंग प्रोसेस मैं स्लॉट बुकिंग अर्वा नेक्स्ट वेरिफिकेशन आ वेरिफिकेशन में पाइंट्स उठाई मैं वेरिफिकेशन में एला अपडेट्स आ वेरिफिकेशन अर्वा मैं आरओसी फॉर्म इतर दाँटो मनम जाग्रतकाले अने अंश पैन मैं वीडियो चयबोना मैं इंत मत वीडियो नीदाको केवल नक्सपेक्ट लाइक चेयर मर्चिपोदु लाइक चेसी नलुगुरिकी की वीडियो शेयर चेयंडि अदे विधंगा कोत्तगा मन चैनल की वच्चिनट्लयिते सब्सक्राइब चेयडं कूडा मर्चिपोकंडि इक डैरेक्ट गा पॉइंट की वच्चेस्ते टीएससी ईसेट की संबंधी अडमिशन रिलेटेड इनफर्मेशन अंता कूडा मनकु टीएससी ईसेट nsa.is अने वेबसाइट लो उंटुंदि ई वेबसाइट की वेल्ते इक्कड डीटेल नोटिफिकेशन अनि चेप्पेसि डीटेल नोटिफिकेशन लो मनकु क्लियर गा चाला पॉइंट्स अयिते मेंशन चेयडं जरिगिंदि दींट्लो मुख्यंगा मनकु ई आन्लैन फिलिंग बेसिक इनफर्मेशन अंड पे प्रोसेसिंग फीस वच्चेसि आगस्ट 24th नुंचि आगस्ट 28th वरकु सर्टिफिकेट वेरिफिकेशन आगस्ट 26th नुंचि आगस्ट 29th वरकु वेब ऑप्शन्स वच्चेसि आगस्ट 26th नुंचि आगस्ट 31st वरकु अदे विधंगा ई सीट की संबंधिंचिन अलॉटमेंट्स अन्नी कूडा मनकु सेप्टेंबर 9th रोज अवुतायि सेप्टेंबर 9th रोज अलॉटमेंट अयिपोयिन तर्वात डैरेक्ट गा सेल्फ रिपोर्टिंग जॉइनिंग रिपोर्टिंग थ्रू वेबसाइट द्वारा चेसुकोवडानिकि मनकु सेप्टेंबर 2nd नुंचि सेप्टेंबर 7th वरकु अयिते डेट्स अयिते इव्वडं जरिगिंदि दीनि तर्वात फाइनल फीस की संबंधिंचिन डेट्स कूडा इच्चारु సో ఇక్కడ మన ఫైనల్ ఫేజ్ తర్వాతనే ఖాళీలో రిపోర్ట్ చేయాలి కానీ ఇప్పుడైతే మనం 7th లోపు అంటే సెప్టెంబర్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెప్టెంబర్ 7th లోపు మనం ఓన్లీ త్రూ వెబ్సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి అది కూడా ఏ విధంగా చేయాలనేది సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి స్లాట్ బుకింగ్ కోసం మనకి ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి అనేది కనుక ఒకసారి చెక్ చేసుకుంటే దీంట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టీఎస్ఈ సెట్ 2020 వరకు సంబంధించిన ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఈ రెండు కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ కూడా మరి 21st 22nd రోజు డౌన్ కాబోతుంది కాబట్టి మరి ఎవరైతే హాల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డు కానీ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉండాలి కాబట్టి మరి ఇన్షూర్ చేసుకోండి ఇవాళ 19th మరి 21st 22nd ఈ టూ డేస్ అయితే మనకు ఎగ్జామ్స్కి సంబంధించిన ఈ సెట్ వెబ్సైట్ అయితే పనిచేయదు కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకొని ముందే డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ అయినా యాక్సెప్టబుల్ ఇంటర్మ్ సర్టిఫికేట్ కానీ లేదు అని అంటే మీకు డైరెక్ట్గా మేమో కానీ ఉంటే సరిపోతుంది కనుక కొంతమంది కన్సల్టెంట్ మేము యాక్సెప్ట్ చేస్తారంటే అది చెప్పలేం ఒక్కొక్క సెంటర్లో యాక్సెప్ట్ చేయొచ్చు ఇంకొక సెంటర్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాబట్టి వీలైనంత తొందరగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి ఇంటర్మ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా కన్సల్టెంట్ మేమో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక ఎవరైతే క్రెడిట్ ఎగ్జామ్షన్కి వెళ్ళిపోతున్నారో C16 C16S C09 ఇలాంటి స్కీమ్స్ వాళ్ళు మరి ఎవరైతే 3 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్కి వెళ్ళిపోతున్నారో మీకైతే కంపల్సరీగా పాస్కు సంబంధించిన ప్రూఫ్స్ అయితే కంపల్సరీ కావాలి ఇక ఏపీ వాళ్ళు కూడా చాలామంది అంటా ఉన్నారు అన్న మాకు ఎగ్జామ్స్ కాలేదు మా కళ ఉందంటే ఏదైనా సరే మీ దగ్గర పాస్కు సంబంధించిన ప్రూఫ్స్ ఉంటేనే మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు ఈవెన్ మిమ్మల్ని కౌన్సిలింగ్ కార్డు అటెండ్ చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర పాస్కు సంబంధించిన ప్రూఫ్ లేనప్పుడు కంపల్సరీగా 100% అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు ఇంకా చాలామంది అంటా ఉన్నారు అన్న మాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంకా రిజల్ట్స్ రాలేదు బ్యాక్లాగ్స్ రాస్తున్నాం మరి మేము స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే అవసరం లేదు ఎవరి దగ్గర అయితే నేను డిప్లొమా పాస్ అయ్యాను అనే ప్రూఫ్స్ ఉంటాయో కేవలం వాళ్ళ మట్టుకే ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ డిగ్రీ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన ఇంటర్మీడియట్ మేమో డిగ్రీ మేమో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ టీసీ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు జనవరి 1st తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాబట్టి ఇన్షూర్ చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ ఏదైనా పర్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మీకు తెలంగాణ గవర్నమెంట్ ఉంటే సరిపోతుంది ఇది కూడా కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది అన్న మేము ఓసీ మరి ఈబీసీ కావాలంటే ఈబీసీ కూడా అవసరం లేదు ఓసీ వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ ఉన్నది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరైతే ఇంకా మనకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు అంటే నాకు కంపల్సరీగా ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే కనుక వాళ్ళకు బీసీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా ఎవరికైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్న మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు వస్తుంది అన్న నాకు 1000 ఎవరికైనా సరే మీకు రియంబర్స్మెంట్ రావాలంటే కేవలం ఇన్కమ్ సర్టిఫికేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరమా అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాం కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి సారీ ఇన్షూర్ చేసుకోండి కాబట్టి మీకు లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన బొనాఫైడ్ సర్టిఫికేట్స్ అన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్న రెండు కూడా సమయం మరి లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే స్టడీ చేశారో వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కనుక ఉంటే రెసిడెన్షియల్ అయితే అవసరం లేదు ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు ఒకవేళ మీకు పిహెచ్సీ క్యాప్ ఎల్సీసీ స్పోర్ట్స్కి సంబంధించిన స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మొత్తం అయితే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్
ఇక మైనారిటీకి వచ్చేసి చాలా మంది అంటున్నారు అన్న మీ మైనారిటీ మీకు ఎస్ఎస్సీ టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ సర్టిఫికెట్ అంటే మీకు ఎస్ఎస్సీ మెమోలో ముస్లిం మైనారిటీ అని చెప్పేసి ఒక వర్డ్ ఉన్నా కూడా సరిపోతుంది మీకు ఏదైనా సరే మీ మెమోలో ఏదైతే ఉంటుందో ఇప్పుడు డిప్లొమాన్స్లకు మెమో తీసుకుంటారో దాంట్లో ముస్లిం మైనారిటీ ఉంటే సరిపోతుంది కాబట్టి మరి ఇన్షూర్ చేసుకొని మీకు ముస్లిం మైనారిటీ ఉంటే మట్టుకి ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఫీ రీయింబర్స్మెంట్ చేయాలంటే చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తే ఒకసారి ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే ఇన్కమ్ ఎంత ఉండాలి, ముస్లిం మైనార్టీ ఏంటిది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటిది, ఇవన్నీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మొత్తం ఏదైతే మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్. సో ఇక్కడ COVID-19కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించుకుంటూ మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఈ ఏదైతే డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్గా చదివే ప్రయత్నం చేయండి. ఇక ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ ఎలా ఉంటాయన్న, సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ 2019కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ఈ విధంగా ఉంటుంది, పే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ఎనేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మనం మీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అంటే మనకు ఇక్కడ ఏం సెట్కి సంబంధించుకోవచ్చు, లేకపోతే ఈ సెట్కి సంబంధించుకోవచ్చు, హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీకు సంబంధించిన ఈ పర్సంటేజ్లు, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, ఫీ రీయింబర్స్మెంట్, ఎలిజిబిలిటీ అందరికీ కూడా ఇక్కడ నోనే ఉంటుంది. ఎవరికి టెన్షన్ పడకండి, ఫీ ప్రాసెసింగ్ ఫీ ఇచ్చేటప్పుడు అందరికీ ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినప్పటికి కూడా ఫీ రీయింబర్స్మెంట్ నోనే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవన్నీ కూడా HLC అంటే హెల్ప్లైన్ సెంటర్లో అప్డేట్ చేసుకోవచ్చు. అన్న ఇక్కడ నాకు కేటగిరీ తప్పు వచ్చింది, అన్న నాకు ఇక్కడ పర్సంటేజ్ తప్పు వచ్చింది, అన్న నా లోకల్ ఏరియా తప్పు వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు, ఇక్కడ ఎన్ని తప్పులన్నా రాని పెద్ద ప్రాబ్లం లేదు. మనం ఫే ప్రాసెసింగ్ 600 రూపీస్ పే చేసిన తర్వాత హెల్ప్లైన్ సెంటర్లో ఇక్కడ ఈ డాక్యుమెంట్లు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఈ ఇంత మీకు చెప్పినట్టుగానే హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ అయితే వస్తుంది. స్క్రీన్లో ఉన్నటువంటి డేటా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. డేటా మిస్టేక్స్ ఉంటే, ఏ డేటా అయితే మిస్టేక్స్ ఉందో అవన్నీ నోట్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ నో ఉందని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకు థర్డ్ స్క్రీన్లో, ఫోర్త్ స్క్రీన్కి వచ్చేస్తే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసామన్నా ప్రీవియస్లో. మరి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్లో మనకు ఇక్కడ ఈ విధంగా నో డాటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయినా సరే, కొంతమందికి డాటా ఫౌండ్ అని వస్తుంది, కొంతమందికి ఏమో డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. దానికి టెన్షన్ ఏం లేదు. మీరు జస్ట్ 1200 రూపీస్ పే చేసే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటే పే చేస్తున్నాము. వీటికి సంబంధించి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా మనం హెల్ప్లైన్ సెంటర్లో అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ నో డాటా వచ్చినా, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి నో డాటా వచ్చినా కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ ఎంటర్ చేసేసి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని చెప్పేసి పే చేయగానే మనకు ఇది డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేలో మీకు ఎంతైతే పేమెంట్ ఉంటుందో ఇక 1200 రూపీస్ అయితే 1200 రూపీస్, ఒక ఎస్సీ ఎస్టీ అయితే కనుక 600 రూపీస్కి ఇక్కడ పేమెంట్ అమౌంట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఆన్లైన్లో పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ప్రొసెస్ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఈ స్లాట్ బుకింగ్ అనేది పే చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ దాన్ అంటే పిహెచ్సి, ఎన్సీసీ, క్యాప్ ఇలాంటి కేటగిరీ కాకుండా రిమైనింగ్ అందరు కూడా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చే స్క్రీన్ ఏంటి, సో నెక్స్ట్ వచ్చే స్క్రీను ఆల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎల్సీ ఉంటుంది. హెచ్ఎల్సీలో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి హెచ్ఎల్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్లో వస్తుంది. మరి మనకు దగ్గరలో ఏ హెల్ప్లైన్ సెంటర్ అయితే ఉంటుందో ఆ హెల్ప్లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకు అవైలబుల్ డేట్స్ అయితే ఇస్తారు. అవైలబుల్ డేట్స్లో మనకు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది అంటే అవైలబుల్గా. ఇప్పుడు నాకు 16th రోజు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 16th రోజు సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ టైం స్లాట్స్ అనేది ఉంటుంది, 9:30, 10:30 ఈ విధంగా ఉంటాయి. వీటికి సంబంధించి మీకు ఏ టైంలో అయితే అవైలబుల్గా ఉంటారో, మరి ఏ టైంకి అయితే మీరు రీచ్ కావాలనుకుంటున్నారు, సో అవన్నీ చెక్ చేసుకుని అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా యాజ్ ఆన్ డేట్ మీ చేతిలో అయితే ఉండాలి. కాబట్టి మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగానే మనం వెళ్తున్నాం కాబట్టి మరి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మనకు ఏమైనా ఈ ప్రొసీడర్ మెమోస్ కావచ్చు, లేకపోతే స్టడీ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇంకేమైనా కొంచెం డేట్స్ అటు ఇటు అయితే మరి 16th రోజు రావట్లేదన్నా, నాకు 18th వస్తున్నాయి, 24th వస్తున్నాయి, 25th 8 రోజు అయితే మీకు ఆ సర్టిఫికెట్స్ మీ చేతి
పరిస్థితులకు వస్తేయో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ ముందే స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ రోజు గనుక సర్టిఫికెట్స్ లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ముందు సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా, సర్టిఫికెట్స్ ఉంటే మనం ఏ టైంకి ఆ సెంటర్కి రీచ్ కాగలుగుతామో ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఆ విధంగా ఆ టైం ప్రకారంగా మీ స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో స్లాట్ బుకింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నాకు ఏమైనా వచ్చేసింది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదాద్రి అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ నేను 8 గంటలకు 11 o'clock వెళ్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు నేనే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. అన్న మాకు రిసిప్ట్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో రిసిప్ట్ రాకపోయినా పర్లేదు, మీకు ఎస్ఎంఎస్ వచ్చినా కూడా సరిపోతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ర్యాంకు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఏ టైం చేసుకున్నారు ఏంటి, ఆ టైం ప్రకారం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే హెల్ప్లైన్ సెంటర్లో ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మనం ఏవైతే సర్టిఫికేట్స్ చూపించామో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. సో మరి దాంట్లో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవి ఫైనల్ డీటెయిల్స్. ఇంకా ఇక రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, మెయిల్, జెండర్, క్యాస్ట్, వీటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా లెటర్ టు లెటర్ అక్కడే హెల్ప్లైన్ సెంటర్లో దగ్గర ఉండి అన్నీ చెక్ చేసుకోండి. చాలామంది అడిగారు కదా అన్న మిస్టేక్, నేమ్ మిస్టేక్ వచ్చింది, ఫాదర్ నేమ్ మిస్టేక్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వచ్చింది. ఏ మిస్టేక్ అయినా సరే హెల్ప్లైన్ సెంటర్లోనే మనం అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. మరి ఫీ రీయింబర్స్ మన ఎలిజిబిలిటీ ఎస్ వచ్చిందా, నో వచ్చిందా, అదేవిధంగా లాగిన్ ఐడి, వాటికి సంబంధించిన ఎస్ఎంఎస్లు అన్నీ కూడా, ఓటీపీలు అన్నీ కూడా అక్కడే వస్తాయి. కాబట్టి హెల్ప్లైన్ సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఒకవేళ ఏమైనా 1 or 2 సర్టిఫికేట్స్ ఇబ్బంది ఉన్నా కనుక 1 or 2 డేస్ వాళ్ళు టైం అయితే ఇస్తారు. కాబట్టి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కొంచెం మీరే రిక్వెస్ట్ చేసి, పెండింగ్ సర్టిఫికేట్స్ ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆర్ఓసీ ఫామ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆర్ఓసీ ఫామ్లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటే ఆ డీటెయిల్స్ ఫైనల్. కాబట్టి మరి ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలంటే వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కావాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది, ఎస్ఎస్సీ మేమో కావాలి అన్న, లోకల్ ఏరియా ఓయూ వచ్చిందా లేదా, లేకపోతే అటు ఎస్వీయూ వచ్చిందా, మరి లోకల్ ఏరియా నాన్ లోకలా, లోకలా, లోకలా కావాలంటే లోకల్ అంటే ఓయూ, మరి లోకల్ కావాలంటే ఎంత, ఇది లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా ఎవిడెన్స్ అని ఉంటుంటే ఆ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మరి అడిగి వీటికి సంబంధించిన అప్డేట్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకునే ప్రయత్నం అది చేయండి. సో ఇది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. దీని తర్వాత మనకు మెయిన్గా వెరిఫికేషన్లు చెక్ చేయాల్సింది లోకల్ ఏరియా ఏంటిది, జెండర్ ఏంటిది, మైనారిటీ ఏంటిది, క్యాస్ట్ ఏమి ఇచ్చారు, స్పెషల్ రిజర్వేషన్ ఏమి ఇచ్చారు, ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా నో ఉందా, ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకుని మరి మీ ఆర్ఓసీ ఫామ్లో కరెక్ట్గా చెక్ చేసుకొని దాని తర్వాతనే అంటే ఈ ఏవైతే ఇప్పుడు మీకు చూపించానో ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే అప్పుడు హెల్ప్లైన్ సెంటర్స్లో బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. సో ఇవి మొత్తం అయితే స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి ప్రాసెసింగ్. సో మరి ఈసెట్కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా నలుగురికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, దీనికి సంబంధించిన కమెంట్స్ కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక స్లాట్ బుకింగ్ సంబంధించిన సమస్యలు కనుక ఉంటే కింద కమెంట్ చేస్తే కమెంట్స్ బేస్ చేసుకుని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే తీయద్దాం. మరి ఇంత మంచి వీడియోతో మీ ముందు దాకా వస్తున్నాం కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.